భారత్ నుంచి దిగుమతి అవుతున్న చేపలపై చైనా నిషేధం విధించింది. బాసు ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వెళ్లే చేపలపై ఆ నిషేధం విధిస్తున్నట్లు చైనా కస్టమ్స్ ఆఫీస్ అధికారులు వెల్లడించారు. చేపల ప్యాకేజీలను పరిశీలించిన అధికారులు 3 శాంపిళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ చేపలపై పాక్షికంగా బ్యాన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారం రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. వారం తర్వాత ఆటోమేటిక్గా చేపల దిగుమతి ప్రారంభమవుతుందని చైనాకు చెందిన కస్టమ్స్ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.